స్మార్ట్ టౌన్స్ లో ప్రభుత్వమే లేఅవుట్ చేస్తుంది కాబట్టి కుటుంబాల అవసరాలను బట్టి ఇందులో 150 గజాలు 200 గజాలు 240 గజాలు చదరపు గజాల స్థలాలు ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారుడికి పూర్తిగా ఉంటుంది. పర్యావరణ హితంగా ఉండే విధంగా లేఅవుట్లలో విస్తీర్ణంలో లేఅవుట్ల విస్తీర్ణంలో 50% వరకు స్థలమంతా కూడా ఆ కాలనీల్లో ఉండేవారి ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లేగ్రౌండ్స్, స్కూల్స్, బ్యాంకులు, షాపింగ్, రిక్రియేషన్ సదుపాయాలు వంటి వాటి కోసం స్థలాలు కూడా కేటాయింపు చేస్తారు. అంతేకాకుండా విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్తో ఫుట్పాత్లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇందులో ఉంటాయి. ఇవే కాకుండా మంచినీటి సరఫరాకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు, వరద నీటి డ్రైన్, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్కు కూడా ఈ కాలనీలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తారు. కరెంటు, వీధి దీపాలతో పాటు వీధి దీపాలతో కూడిన నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఇందులో ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదు, బ్రహ్మాండంగా ఉండాలి అని కూడా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అదే పద్ధతిలోనే ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఒక్కో లేఅవుట్లోని కాలనీ నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ కూడా, ఎందుకంటే ఫ్యూచర్లో ఈరోజు డెవలప్ చేసే ఈ కాలనీస్ అన్నీ కూడా రేపొద్దున పాడు పడిపోకూడదు. సో దీనికోసం మెయింటెనెన్స్ కోసం కూడా ఒక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి ఈ ప్లాట్ల ఓనర్స్ అసోసియేషన్కు ఆ కార్పస్ ఫండ్ అప్పజెప్పి పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా వాటిని సంయుక్తంగా కూడా నిర్వహించే విధంగా ఈ అన్ని రకాల చర్యలు కూడా తీసుకోమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.